బాన్సువాడ మండలంలోని చెత్రునాయక్ తాండాకు చెందిన గిరిజనుల పంట పొలాలను అటవీ శాఖ అధికారులు నాశనం చేశారు. జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు ప్రతాప్ సింగ్ రాథోడ్ ఆ పంట పొలాలను పరిశీలించి నష్టపోయిన రైతులకు నైతిక ధైర్యం కల్పించారు. భూమి హక్కుల కోసం చేసే పోరాటంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చెత్రునాయక్ తాండాలో జరిగిన ఘోరము, ఇక్కడ నిరుపేదలు ఎస్టీ కుటుంబాలే ఉన్నాయి సార్. ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకున్నా ఇక్కడ నేల తన్నిని నమ్ముకొని బతుకుతున్నాయి. బంజారాలు చూడండి సార్, ఫోటోలో ఇంకా ఇంత చాలామంది సార్ అడవిలో పారిపోయారు సార్, ఊరేసుకొని చచ్చిపోతామని. ఇక్కడ జరిగిన మ్యాటర్ ఏంటంటే సార్, ఇక్కడ చాలామందికి పట్టా ఉంది సార్. ఈ పట్టా ఫేక్ పట్టా అని ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు మొత్తం మక్కలు దున్నేశారు సార్. ఒక 40 ఎకరాల దాకా ఇక్కడ చూడండి సార్, మీకు లైవ్లో కనబడుతున్నది. వీగో ఇక్కడ ఓన్లీ చిన్నది, ఇంకా పెద్దవాళ్ళు చాలామంది సార్ అడవిలో పారిపోయారు, ఊరేసుకొని చచ్చిపోతామని. కొంతమంది మందు డబ్బాలు తీసుకొని పారిపోయారు సార్. వాళ్ళను లెంకడానికి కొంతమంది చాలామంది జనాలు ఇప్పుడు ఉన్న పోయినారు సార్. అందుకు ఇక్కడ ఈ జనాలు సార్ వీళ్ళ చేతిలో పట్ట బాధ్యతలు చూడండి సార్. దయచేసి ప్రభుత్వం ఈ గిరిజన తండలో ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి సాగు చేసుకున్న భూమిని సార్ సడన్గా అనుకోకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి మొత్తం దున్నేది సార్. ఇప్పుడు ఈ కరోనా టైంలో సార్ ఒక్క ఇప్పుడు కనబడుతున్న ఈ గిరిజన మహిళ ఒక్క మెడలో కూడా పూస్తే లేకుండా మొత్తం తాళి అమ్మేసి ఈ మక్కకు పెట్టుబడి పెట్టడం జరిగింది సార్. పెట్టిన పెట్టుబడి ఇంకో నెల అయితే మక్క చేతికొచ్చే మూమెంట్లో సార్ మొత్తం ఫారెస్ట్ వాళ్ళు పోలీస్తో సహా వచ్చి ఇక్కడ ఉన్న గిరిజన వాళ్ళను కొట్టుకుంటా తరిమేసుకుంటా వాళ్ళ మొత్తం మక్కలు దున్నేయడం జరిగింది సార్. మీరు చూస్తున్నారు. ఇగో రైతులు కూడా మాట్లాడతారు సార్, దయచేసి మాట్లాడతారు. నమస్కారం, నా పేరు వినోద్. అది బాన్సువాడ మండల్ అన్నల్ సెట్ గ్రామం.